నమస్కారం, మీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు చూద్దాం. సిద్దిపేట జిల్లా మాచింతపల్లిలో భక్తి శ్రద్ధలతో సాగుతున్న సుదర్శన మహాయాగం. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్. టీఆర్ఎస్ ప్రిన్నరీకి సర్వం సిద్ధం. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి లక్ష్మారెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేక్. వాడివేడిగా కొనసాగిన తూప్రాన్ మండల సర్వేసభ్య సమావేశం. అధికారుల గైర్హాజరుపై ఆగ్రహించిన సభ్యులు. రామాయంపేట పంచాయతీ పరిధిలోని గోల్పర్తిలో క్వారీలను పరిశీలించిన మెదక్ కలెక్టర్, క్వారీలలో స్థానికులకు కలుగుతున్న ఇబ్బందులు పరిష్కరిస్తానని హామీ. సిద్దిపేట జిల్లా మాచింతపల్లి శ్రీ సీతారాం హనుమాన్ దేవాలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. పుణ్యక్షేత్ర ప్రాంగణంలో జరుగుతున్న శ్రీ మహాసుదర్శన యాగానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ మహాక్రతువులో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, హరిద్వార్ పీఠాధిపతి స్వామి వివేకానందలు ప్రత్యేక పూజలు చేశారు. సిద్దిపేట జిల్లా మాచింతపల్లి శ్రీ సీతారాం హనుమాన్ దేవాలయం పుణ్యక్షేత్ర ప్రాంగణంలో శ్రీ సుదర్శన మహాయాగం ఘనంగా కొనసాగుతుంది. లోక కళ్యాణార్థం చేపట్టిన మహాక్రతువులు పెద్ద ఎత్తున హిందూ బంధువులు పాల్గొన్నారు. యాగకర్త ఆకుల రాజయ్య, ఆలయ నిర్వాహకులు గిరీష్ రెడ్డిల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యాగానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్, హరిద్వార్ పీఠాధిపతి స్వామి వివేకానందలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన వారు మానవ జీవితంలో ఆధ్యాత్మికత ఎంతో అవసరమన్నారు. యజ్ఞ యాగాదులతోనే దేశం సుభిక్షం అవుతుందన్నారు. మహావిష్ణువు పంచాయిదాలలో సుదర్శన చక్రం ముఖ్యముందన్నారు. ధర్మం, ధర్మ వికాసం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం సాధించినట్లు పేర్కొన్నారు. ఇలాంటి స్వార్థ చింతన లేకుండా వ్యయ ప్రయాసలకొచ్చి యాగాన్ని చేపడుతున్న నిర్వాహకులు ఆ భగవంతుని కృపకు పాత్రలు కాగలరని పిలుపునిచ్చారు. సుదర్శన యజ్ఞం తలపెట్టినటువంటి గిరీష్ రెడ్డి దంపతులు, ఆకుల రాజయ్య దంపతులు, వారి శ్రేయోభిలాషులు 11 రోజులు నిర్విరామంగా భక్తి శ్రద్ధలతోని, ఆధ్యాత్మిక భావనతోని ఈ గ్రామస్తులందరూ కూడా యజ్ఞంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించడం, లోక కళ్యాణం కోసం చేపట్టినటువంటి యజ్ఞం సఫలీకృతం కావాలని, ఈ పవిత్రమైనటువంటి యజ్ఞంలో 6వ రోజు మాకు పాల్గొనేటువంటి అవకాశం, కృప ఆ భగవంతుడు కల్పించినందుకు మేము కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తప్పకుండా యావత్ ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని, అదే రకంగా మన దేశ అధినేత నరేంద్ర మోడీ గారికి కూడా ఈ భగవంతుని కృప కల్పించి మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఈరోజు సుఖశాంతులతో వారు ఎదుర్కొనేటువంటి అన్ని సవాళ్ళను కూడా అధిగమించేదానికి ఈ సుదర్శన యాగం అటువంటి శక్తిని కల్పించాలని, ఈ యజ్ఞంలో పాల్గొన్న అందరికీ కూడా ఆ దేవుని కృప ప్రాప్తి కలుగుతుందని చెప్పి నేను భావిస్తూ. టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో పార్టీ అధిష్టానం గొప్ప నిర్ణయాలు తీసుకుందన్నారు మంత్రి లక్ష్మారెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేక్. హైదరాబాద్ కొంపల్లిలో టీఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్లు అద్భుతంగా సాగుతున్నాయన్న ఆయన, ఎండలు ఎక్కువగా ఉన్నందున మజ్జిగ, అంబలి, వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ కోసం ఏ విధంగానైతే పోరాటం చేశారో అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం కూడా ఉద్యమమేనన్నారు. అన్ని వర్గాల బాగు కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్లీనరీలో 4 ఏళ్లలో చేపట్టిన పథకాలు, రాబోయే ఎన్నికల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ జరుగుతుందన్నారు. మేడ్చల్ జిల్లా కొంపల్లిలో జరిగే టీఆర్ఎస్ ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారు 20,000 మంది పాల్గొనేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉండడంతో సభలో ఏసీలను ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణం పూర్తిగా పోలీసులు స్వాధీనం చేసుకుని గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ యువజన నాయకులు, ప్రముఖులు గత వారం రోజులుగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్లీనరీ సభపై సీఎం కేసీఆర్ ప్రసంగం ఏ విధంగా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నామంటున్నారు టీఆర్ఎస్ నాయకులు. బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ సంవత్సరం కూడా మా నాయకులందరూ క్లీనరీకి వచ్చే ప్రతినిధులకు సంబంధించి అవసరమైన అన్ని అరేంజ్మెంట్ చేసి చేయడం జరిగింది. మరి గతంలో ఏ పార్టీ కార్యక్రమాలు నిర్వహించినంత ఘనంగా టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ప్లీనరీకి వచ్చే ప్రతినిధులు ఏ ఇబ్బందులు పడకుండా వాళ్ళకి అవసరమైన అరేంజ్మెంట్స్ అన్ని మా నాయకులు ప్రమాణం చేస్తూ వారికి నీటి సౌకర్యం కానీ, భోజన సౌకర్యాలు కానీ, మరి వాళ్లకు ఎండాకాలం కాబట్టి మజ్జిగ కూడా సప్లై చేస్తూ ఉన్నారు, అంబలికి కూడా సప్లై చేయడం జరుగుతూ ఉంది.
అట్లాగే మా డిపార్ట్మెంట్ పరంగా ఎంపీ గారి సహకారంతో ఒక హెల్త్ క్యాంప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎండాకాలం కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతినిధులకు ఏదైనా ఇబ్బంది అయితే మరి ఏమైనా చూపించడానికి, అట్లాగే ఫ్రైడే వస్తుంది మరి ప్రియాది ఫ్రైడే రోజు కాబట్టి మరి ముస్లిం సోదరులు నమాజ్ చేసుకోవడానికి కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. మరి ఈ రకంగా పీనర్కి సంబంధించి ముఖ్యమంత్రి గారు గతంలో అన్ని కార్యక్రమాలు లాగానే ఈ కార్యక్రమం కూడా మరి అనువన చర్చించి అందరి సూచన సలహాలు ఇచ్చి మరి బ్రహ్మాండంగా పీనర్ విజయవంతమైన దిశగా మరి అన్ని అరేంజ్మెంట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ అరేంజ్మెంట్ చాలా చక్కగా చూస్తూ ఉంటే కనిపిస్తూ ఉన్నాయి. మరి పీనర్కి ఒక ప్రాముఖ్యత ఉంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటై 4 సంవత్సరాలు నడుస్తా ఉంది. ఈ పార్టీ తెలంగాణ ఉద్యమం కొరకు ఏర్పడ్డ పార్టీ గారు ముందుకొచ్చి పార్టీని స్థాపించి తెలంగాణ సాధన కొరకు 14 సంవత్సరాలు పోరాటం తెలంగాణ సాధన కొరకు ఎట్లయితే 14 సంవత్సరాలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించడం జరిగిందో మరి రాష్ట్రాన్ని సాధించిన తర్వాత కూడా రాష్ట్ర అభివృద్ధిని కూడా ఒక ఉద్యమంలాగా తీసుకెళ్తుంది. కొంపల్లిలో శుక్రవారం జరిగే తెరాస ప్లీనరీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలీసులు గట్టినిగా ఏర్పాట్లు చేశారు. 20,000 మంది పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపారు. వేసవి కాలంలో నీటి ఎద్దడి రాకుండా గ్రామ స్థాయిలో కార్యదర్శులు అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు మెదక్ జిల్లా పంచాయతీ అధికారి అనుక్. మెదక్ జిల్లా శివంపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఏర్పడినా అప్పటికప్పుడే సమస్యలు పరిష్కరించి ఖచ్చితంగా ప్రజలకు నీటి సరఫరా చేయాలని ఎంపీడీఓ నవీన్ కుమార్ కు కార్యదర్శులకు సూచించారు. మార్నింగ్ అవర్స్లో మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించి ఎక్కడైనా ప్రాబ్లం వస్తే మరి మిషన్ ప్యాకేజీకి సంబంధించిన వరకు కావచ్చు ఇంకోటి కావచ్చు ఏ ప్రాబ్లం అయినా వీళ్ళు అటెండ్ అయ్యి ప్రజలకు నీళ్లు రాపించి ఏర్పాటు చేయాలి. తప్పని పరిస్థితి హైర్ తీసుకోవాల్సి వస్తే హైర్ తీసుకోవటమా, లేకపోతే లోకల్ చిన్న చిన్న రిపేర్స్ ఉంటే రిపేర్ చేయించడం కానీ, లేదా ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే కొంతమంది మీరు మంచిగా ఇచ్చే విధంగా ఉంటే మంచిగా ఇచ్చేటట్టు చూసుకోవాల్సి ఉంటుంది. అది చివరి అస్త్రం, తప్పని పరిస్థితి అయితే మాత్రమే దానికి, ఎందుకంటే ప్రొవిజన్ లేదు. ఇప్పుడు మిషన్ బ్యాలెన్స్ ఫండ్ ఉన్నది, సిఆర్ఎఫ్ లేవు కాబట్టి మిషన్ భాగీరథ అనే ఒక స్కీమ్ ఉన్నది కాబట్టి తప్పని పరిస్థితి అయితే గ్రామ పంచాయతీ నుంచి మేము కొన్ని రోజుల వరకు రిపేర్ అయ్యే వరకు ఒక రోజు మధ్యలో గ్యాప్ వచ్చింది. ఏ ప్రాబ్లం రాకుండా అటువంటివి కూడా చేస్తాం. గ్రామంలో నెలకొన్న నీటి సమస్యను తీర్చాలని డిమాండ్ చేస్తూ ధర్నా రాస్తారోకో నిర్వహించారు టెక్మాల్ మండలం వెల్పుగొండ గ్రామస్తులు. దీంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. టెక్మాల్ మండలం వెల్పుగొండలు గ్రామస్తులు గత కొన్ని రోజులుగా నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా నీటి కొరత తీర్చడం లేదని ఆరోపించారు. తమ గోడు ఎవరికి చెప్పినా పట్టించుకునేవారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీ లేక గ్రామస్తులు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. వెల్పుగొండ చౌరస్తా వద్ద ఖాళీ బిందెలతో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం చోటు చేసుకుంది. May 10 నుండి రైతు బంధు పథకం కింద చెక్కులను పండుగ వాతావరణంలో రైతులకు పంపిణీ చేయనున్నట్లు తూప్రాన్ తహసీల్దార్ నజీం అహ్మద్ పేర్కొన్నారు. మండలంలోని 22 గ్రామాలలో 9,666 రైతులకు పట్టా పాస్ పుస్తకాలతో పాటు 6,55,00,000 చెక్కులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మనహారాబాద్ మండలంలోని 16 గ్రామాలలో 5,911 రైతులకు పట్టా పాస్ బుక్లతో పాటు 4,10,00,000 చెక్కులను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకు గాను గ్రామాలలో ప్రజాప్రతినిధులు రైతులు పూర్తి స్థాయిలో సహకరించాలని తహసీల్దార్ కోరారు. 29 రైతులు ఉండగా చెక్కులు కానీ పాస్బుక్ కానీ 9,669 చెక్కులు రావడం జరుగుతుంది, పాస్బుక్లు రావడం జరుగుతుంది. దానికి గాను 6,58,00,000 రూపాయలు పంపిణీ చెక్కుల ద్వారా పంపిణీ చేయబడుతున్నది. అదేవిధంగా మనోహరాబాద్ సంబంధించింది 16 గ్రామాలకు గాను 5,911 రైతులు 5,911 చెక్కులు మరియు 5,911 పాస్బుక్లు 4,10,00,000 అమౌంట్
డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో మీ అందరితోటి ప్రజలతోటి మనవి ఏంటంటే, రైతులతో మనవి ఏంటంటే, ప్రతి గ్రామంలో ఒక పండుగ వాతావరణంలో మనం చెక్కుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం నిర్వహించుకుందాం. అందరూ సహాయ సహకారాలు అందించగలని కోరుతున్నాను. ఇందులో కాకుండా అందరికీ కొన్ని విషయాలు ఏంటంటే, కొన్ని ప్రాబ్లమ్స్ ఉండి కొన్ని అపరిష్కృత ఉన్న కేసులన్నీ బీ పార్ట్లో పెట్టడం జరిగింది. మరియు కొన్ని కట్టడాలు కానీ రోడ్లు కానీ అవి ఉంటే మాత్రం నాన్ అగ్రికల్చర్లో పెట్టడం జరిగింది. వాటికి కొంత భూమి కేటాయించడం జరిగింది. ఆ భూమికి సంబంధించిన చెక్కులు రావు. కేవలం దున్నుకున్న భూమి అగ్రికల్చర్ చేసే భూములకే చెక్కులు వస్తూ ఉంటాయి. అందుగురించి రైతులు కూడా దాన్ని గమనించి వారికి ఇవి కాకుండా ఇంకేమైనా అభియోగం ఉంటే వారికి అభియోగ నమోదు రిజిస్టర్ కూడా ఒకటి పెడతాం ప్రతి గ్రామం. మెదక్ జిల్లా రామాయంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని గోల్పర్తిలో పర్యటించారు కలెక్టర్ ధర్మారెడ్డి. గ్రామంలో క్వారీ నిర్వహణలో జరుగుతున్న నష్టంపై అడిగి తెలుసుకున్నారు. దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించిన ఆయన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మెదక్ జిల్లా రామాయంపేట పంచాయతీ పరిధిలోని గోల్పరి గ్రామంలో పర్యటించారు కలెక్టర్ ధర్మారెడ్డి. క్వారీ నిర్వహించడంతో ఇండ్లు దెబ్బతింటున్నాయని అధికారులకు ఫిర్యాదు చేయడంతో గ్రామాన్ని సందర్శించి దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్వారీ నిర్వహణతో ఇండ్లు దెబ్బతింటున్నాయని, అనారోగ్యానికి గురవుతున్నామని తెలిపారు. రాత్రి వేళల్లో బయటకు రావాలంటే భయపడాల్సి వస్తుందన్నారు. పనులు ఆపమంటే ఇంటికి 10,000 రూపాయలు అందిస్తున్నామని అంటున్నారని కలెక్టర్కు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ క్వారీ నిర్వాహకులపై విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ వెంకటరెడ్డి, తహసీల్దార్ జంగేశ్వర్, ఎంపీపీ పుట్టి విజయలక్ష్మి, మైనింగ్ ఏడీ జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. మొత్తము దెబ్బలు ఇవ్వద్దు, పని నడవద్దు, మా పిల్లలు ఇట్లా ఏడ ఉన్నా కానీ ఎత్తున వాళ్ళు అవసరం లేదు. మాకు పని అవసరం లేదు, పైసలు ఇచ్చుడు అవసరం లేదు, పని అవసరం లేదు మాకు అంతే. ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది అమ్మాయి? 4 నెలలు అవుతుండచ్చు. పని వద్దు, ఏదొద్దు, మాకు పైసం 10,000 ఇస్తాం, 20,000 ఇస్తాం, 1,00,000 పెట్టి ఇల్లు కట్టుకొని ఇప్పుడు కట్టడం గారిలో మేము 10,000 20,000 ఇస్తామంటే ఎట్లా కట్టుకుంటాం సార్? వద్దు, మాకు పైస వద్దు, ఏమద్దు. ఈ దుమ్ము కూడా పిల్లలకు కిడ్నీలలో ఖరాబ్ అయ్యి మొత్తం ఎట్లా అవుతారు సార్? వద్దు, మాకేదద్దు. తూప్రాన్ మండల పరిషత్ సర్వే సభ సమావేశం వాడివేడిగా కొనసాగింది. అధికారులు సమీక్షల పేరుతో కాలయాపన చేస్తున్నారే తప్ప అభివృద్ధిపై దృష్టి మళ్లించడం లేదని సభ్యులు ఆరోపించారు. పలు శాఖల అధికారులు సమావేశానికి హాజరు కాకపోవడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తూప్రాన్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశంపై సభ్యులకు ఆసక్తి లేకుండా పోయింది. ఉదయం 11 గంటలకు రావాల్సిన సభ్యులు తీరికగా ఒక్కొక్కరు సభ ముగిసే సమయం వరకు హాజరై మమా అనిపించారు. ఈ సమావేశానికి అధికార పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు ఆలస్యంగా రావడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆయా శాఖల అధికారులు మండలంలో జరిగిన అభివృద్ది ప్రగతి నివేదికలను సభ్యుల ముందు చదివి వినిపించారు. అయితే వ్యవసాయ శాఖ, ఆర్ఎండ్బి, ఈజీఎస్, ఆర్టీసీ, అటవీ శాఖ అధికారులు సమావేశానికి హాజరు కాకపోవడంపై సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సబ్సిడీపై వచ్చే యంత్రాలను అందించడంలో వ్యవసాయ శాఖ అధికారులు నిర్లక్ష్యంపై ఎంపీటీసీ సభ్యుడు వెంకటేష్ యాదవ్, కోఆప్షన్ సభ్యులు రహీంలతో పాటు తూప్రాన్ సర్పంచ్ శివమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తూప్రాన్ మేజర్ గ్రామ పంచాయతీలో అభివృద్ది కుంటుపడటంపై ఎంపీటీసీ సభ్యుడు వెంకటేష్ యాదవ్ సంబంధిత శాఖ అధికారులను నిలదీశారు. ఇక తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లోని అన్ని గ్రామాలలో మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలకు స్థలాల కేటాయింపు పూర్తయిందని, 2-3 రోజుల్లో ఆ శాఖ అధికారులకు అప్పగించనున్నట్లు తహసీల్దార్ నజీబ్ అహ్మద్ ప్రకటించారు. అలాగే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని గ్రామాలలో పశువులకు నీటి తొట్టెల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు ఎంపీడీఓ శ్రీనివాసరావు ప్రకటించారు. అభివృద్ధి మాత్రం అసలు జరగడం లేదు. ఈ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ముఖ్యంగా కూప్రాన్ లో మేజర్ గా కూప్రాన్ పెద్ద గ్రామ పంచాయతీ పరిధిలో పనులు ఏమాత్రం జరగడం లేదు. దయచేసి ఎందుకు నిర్లక్ష్యం జరుగుతుంది, పెండింగ్ ఎందుకు జరుగుతుంది? కాంట్రాక్టర్లు మండలించి పనులు చేపట్టాలి ఇచ్చిన బాధ్యత మీ పైన లేదా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సార్, కూప్రాన్ పట్టణంలో చాలా చిన్నపట్టణం ఇది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉండకుండా కావాలని, తన పేరును ఓటర్ జాబితా నుండి తొలగించాలని కొల్చార మండలం అప్పాచిపల్లి గ్రామస్తులు చలం యాదగిరి ఆరోపించారు. స్థానిక తహసీల్దార్ రమేష్ కు యాదగిరి తన పేరును ఓటర్ జాబితాలో చేర్చాలని వినతిపత్రం అందజేశారు.
కొల్చార మండలం అప్పాజీపల్లి గ్రామంలో చలం యాదగిరి ఆయన భార్య ఝాన్సీ లక్ష్మి పేరును ఓటర్ జాబితా నుండి తొలగించారు. బాధితుడు యాదగిరి స్థానిక తహసీల్దార్ రమేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం యాదగిరి మాట్లాడుతూ తన పేరు తన భార్య పేరును ఓటర్ జాబితా నుండి తొలగించారని యాదగిరి ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉండొద్దనే ఉద్దేశంతోనే తన పేరును ఓటర్ జాబితా నుండి తొలగించారని, తన పేరును ఓటర్ జాబితాలోకి చేర్చే వరకు ఉద్యమం కొనసాగుతుందని ఆయన తెలిపారు. గ్రామం కొల్చారు మండలం, నా ఓటర్ లిస్టులో నుంచి నా పేరు కొందరు దురుద్దేశంతోనే తొలగించడం జరిగింది. ఇంతకుముందు కూడా నా ఓటు అందులో ఉండే, ఓటర్ లిస్టులో ఉండే. మా తాత ముత్తాతలు ఉండే అందరూ అప్పూజిపల్లిలో నివాసం, నేను కూడా అప్పూజిపల్లిలో నివాసం ఉన్నా. నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్లో రిజర్వేషన్ కలిసి వస్తే నేను సర్పంచ్ అభ్యర్థిగా ఉండాలని అనుకుంటున్నా. అందుకని కొందరు దుష్ట రాజకీయంతో కావాలని చెప్పేసి నా పేరు తొలగించడం జరిగింది. కావున వాళ్ళపైన చర్య తీసుకొని నాకు న్యాయం చేయాలని నేను ఈరోజు ఎంఆర్ఓ కొల్చారం గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మెదక్ జిల్లా శివంపేట మండలంలో అకాల వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడిసి ముద్దైంది. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పంటలు ఎండిపోయాయి. అరకొరగా పండిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావడంతో అకాల వర్షానికి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఐకేపీ సిబ్బంది నిర్లక్ష్యంతో సకాలంలో లేబర్ రాకపోవడంతో తూకం నిలిచిపోయి అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. బోర్లు లేదు, అది తక్కువ అంతో కొంత ఇంతో పండింది, ఎండిపోయేసింది. ఆ పండిన దాన్ని కోసి కొనుగోలు కేంద్రానికి అడిగి తెస్తే వర్షం తోటి తడిసినాయి. తడిసిన దానికి ప్రభుత్వం కొనుగోలు చేసి మమ్మల్ని ఆదుకోవాలి. గ్రామాల్లో విద్యుత్ మీటర్లు లేని ప్రతి కుటుంబం కొత్త మీటర్లకు 125 రూపాయలు డీడీలు కట్టి కొత్త విద్యుత్ మీటర్లను బిగించుకోవాలని శివంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ తెలిపారు. మెదక్ జిల్లా శివంపేట ఎంపీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్త మీటర్కు 125 రూపాయలు డీడీలు చెల్లించినట్లయితే విద్యుత్ స్తంభాలు ఎంత దూరంలో ఉన్నా విద్యుత్ అందించడం జరుగుతుందని తెలిపారు. కరెంటు కనెక్షన్ లేదో వారందరూ కూడా కొత్త మీటర్లకు 125 రూపాయల డీడీ కట్టి కనెక్షన్ తీసుకున్నట్టయితే వాళ్ళు నివాస గృహం మన గ్రామంలో కరెంటు ఉన్న నుంచి ఎంత దూరం ఉన్నా కానీ వారికి సరిపడేటువంటి కరెంటు పోల్లు కానీ వైర్ కానీ మీటర్ కానీ ప్రొవైడ్ చేసి మరి వాళ్ళు వాడుకునే 50 యూనిట్లు ఏదైతే ఎస్సీలు 50 యూనిట్లు ఏదైతే ఉచితంగా 50 యూనిట్లు ఇస్తామంటున్నారో అది కూడా వాళ్ళు 50 యూనిట్ల లోపల వాడుకున్నట్టే మర్తించే విధంగా ఉంటుంది. కాబట్టి ఇది మంచి కార్యక్రమం. గ్రామాలన్నీ కూడా విద్యుత్మయం అయ్యేటువంటి కార్యక్రమం కాబట్టి అందరు కూడా దీన్ని సకాలంలో 125 రూపాయలు చెల్లించి వినియోగించుకోవాలని చెప్పేసి అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. సంగారెడ్డి మున్సిపల్ అధికారులు రోడ్డుపై ఉన్న చిరు వ్యాపారుల దుకాణాలను తొలగించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించనున్న అమృత పట్టణంలో భాగంగా తొలగించినట్లు అధికారులు తెలిపారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా అధికారులు ఏ విధంగా తొలగిస్తారని అధికారులతో వాగ్వాదానికి దిగారు చిరు వ్యాపారులు. దీనిపై టౌన్ ప్లాన్ అధికారిని వివరణ కోరగా మున్సిపాలిటీని బలోపేతం చేయడానికి ప్రణాళికలో భాగంగా దుకాణాలు తొలగించడం జరిగిందని తెలిపారు. బైపాస్ రోడ్ అయితే కరెంట్ కట్టమని కరెంట్ డిపార్ట్మెంట్ రాశాము. అది ఒకటి రోజులు అయితే తప్పని కాదు, దాన్ని ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాము. జహీరాబాద్ పట్టణంలో రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ద్విచక్ర వాహన ర్యాలీని జహీరాబాద్ డీఎస్పీ నల్లమల్ల రవి జెండా ఊపి ప్రారంభించారు. జహీరాబాద్ పట్టణంలో రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని రవాణా శాఖ అధికారి యశ్వంత్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక మహేంద్ర కర్మాహారం నుంచి పస్తాపూర్ ఎక్స్ రోడ్ వరకు ద్విచక్ర వాహనదారులు ర్యాలీ నిర్వహించారు. జహీరాబాద్ డీఎస్పీ నల్లమల్ల రవి మాట్లాడుతూ వాహనదారులు ముందుగా ప్రజలు సురక్షిత ప్రయాణానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు. వాహనాలు నడిపే సమయాలలో వాహనదారులు హెల్మెట్, బెల్ట్, సురక్షిత పరికరాలను అమర్చుకోవాలని కోరారు. జహీరాబాద్ రవాణా శాఖ అధికారి యశ్వంత్ కుమార్ మాట్లాడుతూ వాహనదారులు భద్రతా నియమాలు పాటిస్తూ వాహనాలు నడిపితే ఎదుటివారితో పాటు తాము కూడా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోగలుగుతారన్నారు. అనునిత్యం జరిగే రోడ్డు ప్రమాదాల్లో 24% మంది మృత్యువాత పడుతున్నారని తెలిపారు. హెల్మెట్ ధారణపై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందులో
మహీంద్రా కంపెనీ ఉద్యోగులతో పాటు పోలీస్ శాఖ మరియు రవాణా శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల మేము హెల్మెట్ ధరించాలి, తద్వారా ప్రమాదాల వల్ల జరుగుతున్న నష్టాన్ని తగ్గించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాలీ కండక్ట్ చేసినాము. ఇప్పుడు జరుగుతున్న ప్రమాదాలలో దాదాపు 24% టూ వీలర్స్ అయితే, అందులో 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న యువత వాళ్ళ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. ఎప్పుడైతే హెల్మెట్ ధరిస్తారో మీరు మీ ప్రాణం రక్షించబడమే కాకుండా మీ కుటుంబాన్ని కూడా మీరు రక్షణ కల్పించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విధిగా హెల్మెట్ ధరించి, దాంతోపాటు 18 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ పొంది, తర్వాత వాహనానికి సంబంధించిన ధృవపత్రాలన్నీ అంటే ఇన్సూరెన్స్ కానీ పొల్యూషన్ కానీ ఆర్సీ కానీ దగ్గర పెట్టుకొని వాహనాన్ని నడిపించాల్సిందిగా కోరుచున్నాము. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దన్నారు మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి. రామాయంపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన ప్రభుత్వం రైతులకు మద్దతు ధర అందిస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెదక్ జిల్లా రామాయంపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ధర్మారెడ్డి ప్రారంభించారు. జిల్లాలో 170 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 100 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్న ఆయన మిగతా కేంద్రాలు కూడా 2 రోజుల్లో ప్రారంభిస్తామన్నారు. రైతులు తాము పండించిన పంటను దళారులకు అమ్మి మోసపోవద్దన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పండించిన పంటను విక్రయించాలని సూచించారు. మొదటి రకం ధాన్యానికి 1590 రూపాయలు, రెండవ రకం ధాన్యానికి 1550 రూపాయలుగా ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటించినట్లు తెలిపారు. రైతులు విక్రయించిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు కొనుగోలు కేంద్రం నుంచి రైస్ మిల్ చేరిన తర్వాత 48 గంటలలో నేరుగా రైతుల ఖాతాలలో జమ అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ జిల్లా అధికారి వెంకటరెడ్డి, తహసీల్దార్ జంగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు పలు మండలాల్లో ఓటర్ జాబితా ప్రక్రియను పరిశీలించడం జరిగిందని మెదక్ జిల్లా పంచాయతీ అధికారి అనూప్ తెలిపారు. మెదక్ జిల్లా శివంపేట ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఓటర్ జాబితా ప్రక్రియను ఆకస్మికంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 30న ఓటర్ జాబితాను విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. స్టేట్ ఎలక్షన్ ఆదేశాల ప్రకారం 30th ఎలక్ట్రల్ డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దాంట్లో భాగంగా ప్రతి చోట సవ్యంగా జరుగుతుందా జరగట్లేమని వివిధ మండలాలు తిరగడం జరుగుతుంది. ఎల్దుర్తి, శివంపేట, నర్సాపూర్, కుల్చారం ఇట్లా తిరగాలనుకున్నాం కొన్ని మండల్స్. ఎందుకంటే ప్రతిరోజు కూడా స్టేట్ ఎలక్షన్ లెవెల్లో దాన్ని మానిటరింగ్ చేస్తారు. వీళ్ళు ఎలక్షన్ ఓటర్ లిస్ట్ ప్రిపరేషన్ సవ్యంగా చేస్తున్నారా చేయట్లేదా, దాన్ని చేయడానికి ఫస్ట్ వర్క్షీట్ ఒకటి తయారు చేసుకోవాలి. మర్జింగ్ షీట్ ఉంటుంది, ఆ మర్జింగ్ షీట్లో ఈ సీరియల్ నెంబరు అసెంబ్లీ రోల్స్ నుంచి ఈ రోజు మన గ్రామ పంచాయతీ రోల్స్కి మార్చుకునేటప్పుడు ఎవరు ఎక్కడ నివసిస్తే వాళ్ళు అక్కడే వచ్చినట్టు ఒకటి. రెండవది, అడిషన్స్లో ఉన్నటువంటి లిస్టులను చివరిగా కాకుండా ఏ ఇంటి నెంబర్లో అడిషన్స్ ఉంటే ఆ ఇంటి నెంబర్ తీసుకొచ్చి వేసేటప్పుడు, తర్వాత వార్డు బైఫర్కేషన్ అయ్యేటప్పుడు కూడా ముందుగానే ఒకే ఫ్యామిలీ మొత్తం ఒకటే దగ్గర ఉండే విధంగా వాళ్ళని ఓటర్లను తీసుకురావాల్సి ఉంటుంది. ఈ మూడు పాటించినట్లయితే టోటల్గా చూస్తే అన్ని ఓటర్లు ఆ గ్రామ పంచాయతీ సంబంధించి వచ్చినాయి రావాలి చూసుకున్న తర్వాత కంప్యూటర్ మీద కూర్చొని ఆ సిస్టంలో లాగిన్ అయ్యి ఎంపీడీఓ లాగిన్లో ఆ గ్రామ పంచాయతీ లాగిన్లో వెళ్ళి వాళ్ళ సిస్టమ్ మీద చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ప్రింట్ వస్తుంది. ఆ ప్రింట్ వాళ్ళు చేసినటువంటి షీట్ మాకు ఇచ్చినట్లయితే మండల పంచాయతీ సెక్రటరీ ఇవాటి ఎంపీడీఓ సంతకం పెట్టి నా కాపీ హార్డ్ కాపీ పంపిస్తే సాఫ్ట్ కాపీ హార్డ్ కాపీ మేము తీసుకుని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. రైతులు కోరిన వెంటనే గణపురం ఆనకట్టుకు సాగునీరు వదిలిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానేదేనని జిల్లా సమన్వయ సమితి అధ్యక్షులు సోములు, ఎంపీపీ పవిత్ర దుర్గయ్య అన్నారు. పాపనపేట మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. పాపనపేట మండలం నాగసానపల్లి, కొండపాక, అబ్లాపూర్, హీసుపేట, పాపనపేటలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలను జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సోములు, ఎంపీపీ పవిత్ర దుర్గయ్య, జిల్లా వ్యవసాయ అధికారి పరశురాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని కోరారు. మండలంలో మొత్తం 15 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సొసైటీ ద్వారా 7 సెంటర్లు, మొత్తానికి మండలంలో 15 సెంటర్లు ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ సెంటర్లో ప్రతి ఒక్క రైతు కూడా తను పండించిన పంటను సెంటర్ల ద్వారా అమ్ముకున్నట్లయితే మంచి మద్దతు ధర కల్పిస్తూ మన ప్రభుత్వం 15.90 ధర పెట్టడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. రైతన్నలు కూడా దళారుల బారిన పడకుండా
మంచి మన ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కేంద్రాల ద్వారా ఉపయోగించుకున్నట్టయితే మంచి ధర వస్తుంది, రైతు కూడా సంతోషంగా ఉంటాడు. అందుకు మన పాపన్న పేరు చాలా పచ్చదనంగా ఉంటుంది, ఎందుకంటే గణపురం ఆనకట్ట కింద సింగూరు నీళ్ళు వదలడం కాబట్టి. నెలలు కష్టపడి మనం పంట పండిస్తున్నాము, పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మకుంటా ఇది ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే గత పోయిన సంవత్సరం కూడా ఎంత పంట వండినా ప్రభుత్వము ముందుకొచ్చి కొనుగోలు కేంద్రాల ద్వారా ఏది ధాన్యాన్ని ఏమి ఒక ఎత్తు ఒక కిలో లేకుండా కూడా కొనుగోలు చేసిన సంఘటనలు అందరికీ తెలుసు రైతులందరికీ. ఈసారి కూడా ఆత్రపడకుండా ఏది కొంతమంది నాయకులు స్టేట్మెంట్ ఇస్తున్నారు, అది కోతలే కాలేదు, ఏది మొన్ననే ఒక 3-4 రోజుల నుంచి ఏది కోతలు స్టార్ట్ అయినాయి, ఇప్పుడే ఇంకా కొనుగోలు కేంద్రాలు ఏది ఓపెన్ చేయలేరు అనేది కొంతమంది నాయకులు చేస్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఒకసారి శివార్లలో చూడండి, ఇప్పుడే స్టార్ట్ అయినాయి, ఎక్కడైనా ఇంకా పచ్చగున్నాయి. కనుక మేము సరైన పద్ధతిలో మా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ సరైన సమయంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా గజ్వేలపట్నంలో మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిల ఆధ్వర్యంలో రైతు బంధు పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. రైతు అభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని మంత్రి అన్నారు. అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. రబీ సీజన్లో 169 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు అధికారుల నిర్లక్ష్యంతో ఒక సెంటర్ మాత్రమే ప్రారంభమైంది. రబీ సీజన్లో మెదక్ జిల్లాలో 134,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో మిల్లర్లకు దళార్లకు రైతులను దోచుకోవడానికి వీలుంది. గత ఖరీఫ్ సీజన్లో దోమకాటు సోకడంతో పంటలు బాగా దెబ్బతిన్నాయి. యాసంగి సీజన్లో అయినా 4 రాళ్లు సంపాదించుకుందామంటే దళార్ల పాలు అవుతుందని రైతులు మొరపెట్టుకున్నారు. యాసంగి సీజన్ మొదలై 4 రోజులు అవుతున్నా ధాన్యం పొలాల్లోనే నిల్వ ఉంది. మిల్లర్లకు పంపితే 100 రూపాయలు తగ్గించి ఇస్తున్నారని రైతులు వాపోయారు. మిల్లర్లకు వ్యాపారులకు ప్రయోజనంగా ఉంటే కేంద్రాలను తెరవకపోవడం పైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా రైతు కష్టించి పండించిన పంటకు మద్దతు ధర లేకపోవడం, కొనుగోలు కేంద్రాలు లేకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. రైసు మిల్లర్లతో అధికారులు కుమ్మక్కయ్యారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత్యంతరం లేక మిల్లర్లకు తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్మేస్తున్నారు రైతులు. ఇప్పటికైనా అధికారులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. పూర్తయినప్పటికీ ఏంటి కూడా ఎక్కడ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం చాలా దారుణం. మరి రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వం మరి రైతుల మీద ఇంత ప్రేమ లేకపోవడం చాలా దారుణం. మరి రైతులు పండించిన పంటలు, ఎందుకంటే ఈసారి పోయినసారి దోమకాటు దానివల్ల చాలా నష్టపోయారు. ఈ యాసంగి పంటలన్న మంచిగా అమ్ముకుందామనేసరికి ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు లేక ఈ దళారులు, ఈ రైస్ మిల్లర్సు వీళ్ళందరితోటి కూడా అధికారులు కుమ్మక్కై కేంద్రాలను లేట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా రైతులు వీళ్ళు లేబర్కు, మిషన్లకు, మరి కైకిలులకు ఇవ్వాల్సిన డబ్బుల గురించి, వీళ్ళు పెట్టుబడికి తెచ్చిన మనుషుల గురించి కానీ, ఈ పురుగు మందుల గురించి కానీ తెచ్చిన డబ్బులన్నీ అప్పు కట్టడానికి ఈ ప్రైవేట్గా దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు కేవలం 1450 రూపాయలకే అమ్ముతున్నారు. వాళ్ళు క్వింటాల్కి కాకుండా 60 కిలోలకే 2 కిలోల తరుగు తీస్తున్నారు. దీని ద్వారా అటు కిలోల తరుగు పోతుంది, మరియు ఈ వడ్లను
వాళ్ళు నలిసి ఇది ముక్క అవుతుంది నూక అవుతుంది ఇలా ఇది ఉంది అది ఉంది అని ఇంకా తక్కువ రేటు కూడా కట్టించి రైతులను మోసం చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇప్పటికైనా ప్రతి విలేజ్లో కాకుండా కనీసం మండలంలో ఒక చుట్టుపక్కల 5-5 కిలోమీటర్లకు ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ఈ రైతులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రబీ సీజన్ స్టార్ట్ అయ్యి సుమారుగా 15 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు మరి కొనుగోలు కేంద్రాలు ఎక్కడ కూడా ఏర్పాటు చేయాలి. రైతులందరూ కూడా పొలాల్లో వరిని కోసి కుప్పలుగా పోసుకొని ఎండకు ఎండిపోతుంది. నీళ్లు వర్ష ప్రభావం తగ్గుండడం వల్ల బోర్లలో నీళ్లు తగ్గి వచ్చిన పంట కొద్ది పంటనన్నా చేతికి వస్తాయి. గతంలో దోమకాటుతోని అకాల వర్షాలతో నష్టపోయినటువంటి రైతులు ఈసారి వచ్చిన కొద్ది పంటనన్నా చేయకి వస్తుందేమో, మరి ప్రభుత్వం ఇచ్చే మినిమం ప్రైజ్తోనే అమ్ముకుంటామని చెప్పి ఎదురు చూస్తుంటే ప్రభుత్వము, పాలనాధికారులు, ప్రజాప్రతినిధులు రైస్ మిల్లర్లతోని మధ్య దళారులతో కుమ్ముక్కైపోయి 15 రోజులుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తలేరంటే మరి వీళ్ళ మీద అనుమానం వస్తుంది. కావాలనే రైస్ మిల్లర్లతోని ప్రజాప్రతినిధులైనటువంటి స్థానిక నాయకులు కుమ్ముక్కైపోయి ఎక్కడ కూడా సొసైటీ కొనుగోలు కేంద్రాలు కానీ ఐకేపీ కొనుగోలు కేంద్రాలు కానీ ఇప్పటికీ ఏర్పాటు చేయకపోవడం అనేది దురదృష్టకరం. ఇది ఒక వ్యూహాత్మకంగానే మరి ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం మూలంగానే ఆఫీసర్లు అధికారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మీ టీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట జిల్లా మాచింతపల్లిలో భక్తి శ్రద్ధలతో సాగుతున్న సుదర్శన మహాయాగం. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్. టీఆర్ఎస్ ప్రినరికి సర్వం సిద్ధం. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి లక్ష్మారెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేక్. వాడివేడిగా కొనసాగిన తూప్రాన్ మండల సర్వసభ్య సమావేశం, అధికారుల గైర్హాజరుపై ఆగ్రహించిన సభ్యులు. రామాయంపేట పంచాయతీ పరిధిలోని గోల్పర్తిలో క్వారీలను పరిశీలించిన మెదక్ కలెక్టర్, క్వారీలలో స్థానికులకు కలుగుతున్న ఇబ్బందులు పరిష్కరిస్తానని హామీ. ఇవి నాటి మీటీవీ న్యూస్. నమస్కారం.